నమస్తే, నేను షేక్ వలీ. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది అక్రమ అరెస్ట్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీపై. లేదు, అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టు జరిగిందని ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, అలాగే వైసీపీ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి మరింత లోతుగా విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అలాగే లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే వల్లి. జయప్రకాష్ నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టు పూర్తిగా అనైతికమని ఆరోపిస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు సాక్ష్యాలు బలంగా ఉన్నాయని ఇటు ప్రభుత్వం తరఫు నుంచి అలాగే వైసీపీ ప్రతినిధులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముందుగా ఈ చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు సార్? వల్లి, కేసులో వివరాలంటే మనకు తెలియదు సార్. పత్రికల్లో, టీవీల్లో వస్తున్నాయి, లేకపోతే ఊహాగానాలు తప్ప. కాబట్టి దాని మీద వ్యాఖ్యానించాయి. కానీ మన సమస్య ఏంటంటే, పోలీస్ యంత్రాంగం, నేర పరిశోధన యంత్రాంగం, ప్రాసిక్యూషన్ మన దేశంలో పూర్తిగా రాజకీయ చేతుల్లో ఉన్నాయి. అంటే ఎన్నికైన ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ నేర పరిశోధనని శాసిస్తున్నారు. దాంతో ఏమైంది, బడితున్న వాడితే బర్రె అయిపోయింది. అంచేత అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, ముఖ్యంగా సీనియర్ నాయకుల్ని, మాజీ ముఖ్యమంత్రి స్థాయి, మాజీ మంత్రి స్థాయి నాయకుల్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో విశ్వాసం లేదు. ఎప్పుడు కూడా ఈ అస్త్రం అధికారంలో లేని వాళ్ళ మీద పడుతోంది, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒక్కసారి కూడా ప్రయోగించటం లేదు. అంచేత ఇది ప్రస్తుతం ఈ కేసు విషయం మట్టుకు కోర్టులో ఏం జరుగుతుందో ఆలోచిద్దాం మనం, దానికోసం వేచి ఉందాం. తొందరపడి మన దానిలో వెళ్ళకలేదు, ప్రస్తుతం దానిలో వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక మాట ఖాయంగా చెప్పగలం, ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు. బడితో ఉన్నవాడిదే బరే, అధికారంలో ఉన్నవాడు నేర పరిశోధనని, ప్రాసిక్యూషన్ని శాసిస్తున్నాడు. కానీ రాజ్యాంగంలో ఏం చెప్తున్నాయి, నేర పరిశోధన, ప్రాసిక్యూషను నిష్పాక్షికంగా, సమర్థంగా, స్వతంత్రంగా పనిచేయాలని. ఈ దేశంలో ఏ ఒక్కళ్ళు కూడా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, నేర పరిశోధనంగా పనిచేస్తున్న ఒక్కళ్ళు కూడా అనలేరు. గుండె మీద చేయవేస్తారు. ఒక పార్టీ అధికారంలో ఇంకో పార్టీ వాళ్ళ మీద వేధింపులు, కక్ష సాధింపులు, కేసులు, మళ్ళీ ఆ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ కేసులన్నీ పోతాయి, మరి వాళ్ళ ప్రత్యర్థులమే మళ్ళీ కేసులు. ఇది రోజు జరుగుతోంది. మళ్ళీ 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 మనకు ముందుకొస్తుంది ఏంటంటే, దీన్ని మార్చకపోతే ప్రజాస్వామ్యం నిరర్థకం అయిపోతుంది. ప్రజాస్వామ్యం అని చెప్పంటే కేవలం ఓటు వేయటము, నిరసన తరపున మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అని చెప్పంటే ఈ దేశంలో చట్టబద్ధ పాలన కావాలి, ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కావాలి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అక్కడికి వెళ్తామని చెప్పంటే అడ్డుకున్నారు. ఏ చట్టం కింద అడ్డుకున్నారు? రాజ్యాంగంలో ఎక్కడికైనా ప్రయాణం చేసే హక్కు మీకు ఉన్నది, ప్రజల్ని సమీకరించే హక్కు ఉన్నది. పోలీసు అధికారులు చెప్పింది సార్, ఇట్లా అందరూ వెళితే గనక శాంతి భద్రతల సమస్య తలెత్తుంది కాబట్టి మేము అదుపులోకి తీసుకున్నాం, అడ్డుకున్నాం అని చెప్తున్నారు. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ మాట నేను ఇవాళ అంటున్నా, గతంలో వైసీపీ వారు జనరల్ వారు ప్రతిపక్షంలో ఉండగా నిరసన తిరుగుతాం అని చెప్పంటే విశాఖపట్నంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళని అరెస్టులు చేశారు, వాళ్ళని వ్యతిరేకించారు, ఆపారు. నేను గట్టిగా బహిరంగంగా విమర్శించాను, ప్రైవేట్గా వాళ్ళకి చెప్పాను. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలగలదనే హక్కు మీకు లేదు. ప్రయాణం చేసే హక్కు, మరి ఎక్కడైనా రైట్ టు అసెంబుల్, వాక్ స్వాతంత్రం, నిరసన తెలిపే హక్కు, అది లేకపోతే ప్రజాస్వామ్యం కాదు. మనం రష్యాలో ఉన్నామా, లేకపోతే చైనాలో ఉన్నామా? అంచేత దానిలోనే కనిపిస్తుంది. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లా. ప్రతి పోలీస్ అధికారికి రాజ్యాంగం తెలుసు, ప్రాథమిక హక్కులు తెలుసు. ఏ సందర్భంలో ఏ మేరకు ప్రాథమిక హక్కుల్ని మనం రిస్ట్రెయిన్ చేయొచ్చు, రీజనబుల్ రిస్ట్రెయిన్స్ అని చెప్పంటారు, అవి అందరికీ తెలుసు. కానీ అవి కాదు, వాళ్ళు నడుస్తుంది. ఏలిన వారు ఏం చెప్తారు? రాజును మించిన రాజున్నటువంటి కాలంలో ప్రజలు విశ్వసించడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ కేసు విషయాలు కోర్టు చూసుకుంటాయి. నేను దానికొచ్చి దానిలోకి వెళ్ళాను. కానీ జయప్రకాష్ నారాయణ ముఖ్యంగా సార్, సార్ ఈ కేసుకు సంబంధించి 409 సెక్షన్ అసలు విధించాల్సిన పరిస్థితి లేదు, ఆ సెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం కక్షపూరితంగా ఈ కేసు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. ఈ సెక్షన్ గురించి ఏదైనా సమాచారం ఇవ్వండి సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, వ్యక్తులకు మధ్య ఏదన్నా తేడాలు ఉంటే మీ డబ్బు నేను కొట్టేశాను, లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్టు ఇలాంటివి ఉన్నట్టయితే ఆ చట్టాలు భయపడతాయి. కానీ ప్రభుత్వంలో మీరు భాగంగా ఉండి, ప్రభుత్వ అధికారిగా ఉండి, ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రభుత్వంలో అధికారులే, పబ్లిక్ సర్వెంట్స్, ప్రభుత్వం విధి నిర్వహణలో భాగంగా చేస్తే వారందరూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం కింద వస్తారు. బహుశా నాకు అర్థమైనంత వరకు కోర్టులో తేల్చవలసింది, ఇది అవినీతి నిరోధక చట్టం కింద ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయో, ఏర్పాట్లు ఏమున్నాయి, ఒక ప్రభుత్వాధికారి
విధి నిర్వహణలో చేసిన పని వల్ల అవినీతి ఆరోపణలు వస్తే ముందస్తుగా ప్రభుత్వాధికారి స్థాయిని బట్టి అనుమతి కావాలి. అనుమతి ఉందా లేదా అని చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది నాకు. అది చూద్దాం కోర్టులు ఏమంటారు. ఇక్కడ తేలకపోతే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇది మామూలుగా వ్యక్తుల మధ్య గొడవ అయితే అది వేరు. ఒక ప్రభుత్వాధికారిగా, ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళ మీద అవినీతి రహిత చర్యలు ఉంటే, కేసులు ఉంటే వేరు. ఇది నాకు ఇదంతా ఏమనిపిస్తుంది అంటే వాస్తవాలు మనకేం తెలియదు. గతంలో వోక్స్ వాగన్ కేసు ఒకటి జరిగింది ప్రభుత్వం నుంచి. అప్పుడు నాకు గుర్తున్న చోట 10 కోట్ల రూపాయలు అనుకుంటాను, అక్కడికి పంపించామన్నారు వోక్స్ వాగన్, మాకు అందలేదన్నారు. ఇది మామూలుగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇది అసాధారణం. ఎక్కడో మనం బీహార్లో దాణా కేసుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు మళ్ళించడం జరిగింది, కానీ అవినీతి ఉన్నా కూడా మన మన రాష్ట్రాల్లో ఈ ట్రెజరీ ప్రొసీజర్స్ చాలా స్ట్రాంగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అప్పుడే నాకు ఆశ్చర్యం వేసింది, అధికారులు ఏం చేశారు, ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఎలా పోయింది తెలియకుండా ఎట్లా పోయిందని చెప్పని. ఇప్పుడు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సింది, మిగతావన్నీ పక్కన పెట్టి ట్రెజరీలో డబ్బులు నిజంగా ఎవరికీ తెలియకుండా ఉన్నాయంటే ట్రెజరీ నిబంధనలు గట్టిగా మనం మరింత పటిష్టం చేయాలి. లేకపోతే ఖజానాలో డబ్బు ఎక్కడ పోయిందో తెలియకుండా పెడుతోందని చెప్పినట్టు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి విషయం కూడా లోతుగా వెళ్ళాలి. పార్టీలని పక్షపాతాలని పక్కన పెట్టి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దానిలో నేర ప్రవృత్తి ఉన్నదా, లేకపోతే అవినీతి ఉన్నదా, లేకపోతే ట్రెజరీ నిబంధనల్లో పొరపాటు వల్ల జరిగిందా, మరి ఎవరు ఏ మేరకు దానిలో తప్పు చేశారు, ఇవన్నీ మనం తెలుసుకోకుండా మాట్లాడలేము. అంచేత వివరాల్లోకి నేను వెళ్ళను, కానీ మౌలికంగా ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను, ఈ దేశంలో చట్టబద్ధ పాలన ఉందన్న నమ్మకం ఎవరికి లేదు. సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, మీ ప్రత్యర్థుల మీద మాత్రమే వేటు పడుతుంది. దాంతో ఏమవుతుంది, ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది. ప్రజాస్వామ్య రాజకీయంలో మీరు అధికారంలో ఉంటే మీ ప్రతిపక్షం వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని బాధటం, అడపాదడప వీలుంటే చంపేయటం, ఇదైతే ప్రజాస్వామ్యం కాదు. రష్యాలో ఆ ప్యూటిన్కి వ్యతిరేకంగా వాడిన అంటే వాడిని చంపించేస్తాడు వాడు, లేకపోతే దీర్ఘకాలం జైల్లో పెట్టించేస్తాడు. ఆయన చెప్తే అది కోర్టులు కూడా వింటాయి. మన దేశంలో అదృష్టం కొద్దీ కోర్టులు ప్రభుత్వం కోర్టుని శాసించలేదు ఇంకా. కానీ ఈ మొత్తం ఒక మౌలికమైన విషయం, నలంటి వాళ్ళని చాలా కాలం నుంచి పోరాడుతున్నాం, చట్టబద్ధ పాలన కావాలి. అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సమర్థమైన నిష్పాక్షికమైన ఇన్వెస్టిగేషన్ కావాలి. వాళ్ళు రాజకీయ వండలు ఉండకూడదు. మనందరికీ తెలుసు, ఒక పోలీస్ అధికారి ప్రభుత్వంలో నాయకుల మాట ఇవ్వకపోతే మర్నాడు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ఎంతోమంది జయప్రకాష్నారాయణ గారు, చంద్రబాబు కూడా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో పూర్తిగా మంత్రిమండలి ఆమోదంతో, అసెంబ్లీ ఆమోదించినటువంటి బడ్జెట్ రూపొందించినటువంటి అంశం పూర్తిగా ఉంది, చట్టబద్ధంగా ఉంది, దీన్ని క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదు. కేబినెట్ ఆమోదించినటువంటి అంశాన్ని క్రిమినల్ చర్యలు తీసుకునే ఆస్కారం లేదు, అయినప్పటికీ 409 పెట్టారు అనేది ఆయన తరఫు ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అందుకనే మళ్ళీ విషయాలు పూర్తిగా తెలియకుండా అప్పుడు కేబినెట్లో పెట్టారా లేదా, లేకపోతే చట్టబద్ధంగా నిర్ణయం జరిగిందా లేదా, లేకపోతే సదుద్దేశంతో చేశారా లేదా, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలను బట్టి చూడాలని మీరు నేను మాట్లాడితే తెలిసేగా. నా దగ్గర సమాచారం లేదు, వారు చెప్పింది వీరు చెప్పింది వింటే మనకు తెలియదు. కాబట్టి అవి కోర్టులు తెలుస్తాయి. నేను చెప్పేది ఏమిటంటే, పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చెప్పుతల్లో ఉన్నంత వరకు, రాజును మించిన రాజభక్తిని చూపెడుతున్నంత కాలం, సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉన్నంత కాలం, రాజకీయంగా ప్రత్యర్థుల మీద మీరు కేసులు పెట్టినట్టయితే ప్రజల దృష్టిలో ఇవన్నీ కూడా రాజకీయ పక్షపాతంతో కక్ష సాధింపు చర్యలు తప్ప దీనిలో పస లేదు, ఇది కాదని చెప్పిన భావం చాలా బలంగా ఉన్నది. ఇది చాలా మేరకు వాస్తవం ఈ దేశంలో. మనందరం చూస్తున్నాం, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యర్థి అయితే కేసులు ఉంటాయి, అధికార పార్టీలు ఉంటే ఒక్క కేసు ఉండదు. అందువల్ల ఇవన్నీ ఒక కీలకమైన అంశానికి అర్థం పడతాయి. అన్ని పార్టీలు దాన్ని గుర్తించాలి. ప్రతిపక్షంలో ఉంటే హాహాకారాలు చేస్తున్నాం, మా మీద కేసులు పెడుతున్నారని, అధికారంలో ఉంటే విర్రవేగుతున్నాం కేసులు పెట్టి. కానీ అందరూ నిజాయితీగా ఆలోచించాల్సింది, ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు, ఇది కుహనా ప్రజాస్వామ్యం. చట్టబద్ధ పాలన కావాలని చెప్పంటే పోలీస్ యంత్రాంగం స్వతంత్రంగా పనిచేసే ఏర్పాట్లు చట్టబద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో ఏ నాయకుడు పోలీస్ అధికారుల్ని శాసించే అవకాశం లేకుండా చేయాలి. అట్లాగే ప్రాసిక్యూషన్ ఆ రీతిలో స్వతంత్రంగా చేయాలి, సమర్థంగా చేయాలి, నిష్పాక్షికంగా చేయాలి. ప్రొసీజర్లు మార్చాలి. ఈ దేశంలో 4 కోట్ల కేసులు అపరిశుద్ధంగా కోర్టుల్లో ఉన్నాయి. వాటిలో 300-200 కేసులు క్రిమినల్ కేసులు. మర్డర్ చేస్తే కూడా 10-20 ఏళ్ల దాకా శిక్ష పడుతుందని గ్యారంటీ లేదు. అంచేత మౌలికంగా చట్టబద్ధ పాలన విషయం అది, దాన్ని మార్చకపోతే ఇలాంటివి జరుగుతాయి. జయప్రకాష్ నారాయణ గారు, చంద్రబాబు అరెస్టు చేసే క్రమాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజ్భవన్కి సమాచారం అందించాలి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్కు సమాచారం అందించాలి, ఇది జరగలేదు, ఇది చెల్లదు అని ఒకవైపు వాదనలు వస్తున్నాయి. ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? ఈ సాంప్రదాయం ప్రకారం పార్టీ కీలక నాయకుడు, శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు
మీరు ముందస్తు చర్యలు కొన్ని తీసుకోవడం సాంప్రదాయం. చట్టంతో సంబంధం లేకుండా అసెంబ్లీ నిబంధనల మేరకు కానీ లేకపోతే సాంప్రదాయాల మేరకు కానీ. రెండోది అవినీతిలో చట్టం ప్రకారం సెక్షన్ 17 ప్రకారమైనట్టయితే అసలు విధి నిర్వహణలో భాగంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ కూడా చేయకూడదు. సెక్షన్ 19 ప్రకారం ఎప్పుడు మీరు కేసు విధించవచ్చు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పంటే ముందస్తుగా అనుమతి సంబంధిత స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల అనుమతి తీసుకున్న తర్వాత. కాబట్టి ఇవన్నీ కోర్టులో తెలుస్తాయి. నేను చెప్పేది ఈ కేసు పోరాపరాల్లోకి వెళితే ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటారు, మనకంటే నిష్పాక్షికంగా సమర్థంగా పనిచేసే వాళ్ళు కోర్టులు వాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పే అంతకంటే కీలకమైన విషయం, చట్టబద్ధ పాలన లేనంతకాలం ఈ దేశంలో ప్రజలకు నమ్మకం ఉండదు. ఇప్పుడు ఇదంతా బ్రిటన్లో జరిగింది అనుకోండి, ఒక మంత్రి మీద కేసు పెట్టారనుకోండి, ఆ ప్రజలెవరికి అనుమానం లేదు, ఆ పార్టీలకు అనుమానం లేదు. పద్ధతి ప్రకారం నిష్పాక్షికంగా సమర్థంగా స్వతంత్రంగా పనిచేసి పోలీస్ యంత్రాంగం కానీ ప్రాసిక్యూషన్ కానీ కేసులు పెట్టారని చెప్పని మన దేశంలో ఆ మాట ఎవరు నమ్మటం లేదు. అపాలగోపాలు నీకు తెలుసు, ఒకవేళ పొరపాటున అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు అధికారులు ఏమన్నా ప్రవర్తించినట్టయితే, సాక్ష్యాల ప్రకారం ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా వాళ్ళ మీద కేసులు పెడితే మర్నాడు వాళ్ళ సంక్షేమ బంధాలు పట్టిస్తున్నారు. ఎవరు నిజాయితీగా పనిచేసిన కారణంగా మాట వినలేదని చెప్పని వాళ్ళకి పోస్టింగ్ కూడా లేకుండా వాళ్ళని అవమానిస్తున్నారు. ఇది రోజు మనం చూస్తున్నాం, మనందరికీ తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో వీటిని రాజకీయ నిర్ణయంగా ప్రజలు భావిస్తారు తప్ప ఇది చట్టాన్ని పాటించడం కోసం అవినీతాంతం కోసం నిర్ణయంగా ప్రజలు భావించారు. జయప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాల మీద ఇలా కక్ష సాధింపు చర్యలు అంటున్నారు, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంగా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి అక్రమ కేసులు అని చెప్పి పార్టీల పరంగా పూర్తిగా విమర్శలు చేసుకుంటున్న చర్యలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది పోవాలి, ఈ పరిస్థితి మారాలి అంటే కనుక ఏంటి, ఏం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్తులో? మీరు చెప్పింది 100% నిజం. చివరికి ఏమవుతుందంటే ఈ దేశంలో చట్టం అనేది అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం కోసం పోరాడే వాళ్ళ మధ్య నలిగిపోతుంది. సామాన్య ప్రజలకు చట్టం న్యాయం అందటం లేదు. అందుకనే మీకు ఇండిపెండెంట్ పోలీస్ యంత్రాంగం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి ప్రపంచం అన్ని దేశాలు ఉంది, స్కాట్లాండ్ యార్డ్ ఉంది బ్రిటన్లో, లేకపోతే ఆస్ట్రేలియాలో రాష్ట్రాల స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పోలీస్ యంత్రాంగం ఉన్నది, అమెరికాలో ఎఫ్బిఐ ఉన్నది, లేకపోతే రాష్ట్రాల స్థాయిలో పోలీస్ యంత్రాంగం ఉంది. వాళ్ళెవ్వరు కూడా నేర పరిశోధనలో ఎవరి మాట వినరు, వినే అవకాశం లేకుండా చేశారు చట్టబద్ధంగా. ఒకవేళ ఎవరన్నా కనుక జోక్యం చేసుకుంటే కేవలం ఫోన్ చేస్తే చాలు, రాష్ట్రపతి ఎవరికైనా ఫోన్ చేసి ఫలానా కేసులను ఊరుకోవయా లేకపోతే గొడవ మీద కేసు పెట్టవయా అని ఒక్క మాట అన్నట్టయితే అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కింద రాష్ట్రపతి పదవి పోతుంది. రిచర్డ్ నిక్సన్ ఆయన కేవలం చిన్న పని చేశాడు, తన వాళ్ళు కొంతమంది తనకు తెలియకుండా వాటర్గేట్ హోటల్లో అక్కడ వాళ్ళు ఏమంటారు దాన్ని బ్రేక్ ఇన్ అని అంటాం అన్నారు, అంటే అక్కడ వెళ్ళే తలుపులు తెరిచి అక్కడ డాక్యుమెంట్స్ తీసుకునే ప్రయత్నం చేశారు, పట్టుబడ్డారు వాళ్ళ కర్మ కొద్ది. నిక్సన్కి ఆ మాట తెలియదు. ఆయన మళ్ళీ ఎన్నిక కావడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిబ్బంది వీళ్ళు. నిక్సన్ గారికి తర్వాత తెలిసింది, తెలిసాక మౌనంగా ఉన్నాడు, ఇంకేం చేయలే, తెలిసినాక మౌనంగా ఉన్నాడు, వెంటనే కఠినంగా అందరమే చర్యలు తీసుకోకుండా. ఆ ఒక్క కారణంగా అమెరికా రాష్ట్రపతి పదవి పోయింది. 1974 వాటర్గేట్ కుంభకోణంలో ఆయన పదవి పోయిన కారణం అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. మీకు చట్టాన్ని ఉల్లంఘించారని తెలిసినా కూడా మీరు మౌనంగా ఉన్నారు, మీ వాళ్ళని కాపాడే ప్రయత్నం పరోక్షంగా చేశారన్న ఒకే ఒక్క కారణంగా ఒక రాష్ట్రపతి పదవి పోయింది, అమెరికా రాష్ట్రపతి పదవి. మన దేశంలో ఏ స్థాయిలో ఉన్నాం మనం? ఒక్కరోజన్నా కూడా అధికారంలో ఉన్నవాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని శాసించకుండా ఈ దేశంలో ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్కరోజు ఒక్క పోలీస్ స్టేషన్లో అయినా సరే ఇదిగో మా వాడిని ఇలా వదిలిపెట్టవయ్యా, అవతలాడి మీద కేసు పెట్టవయ్యా అని చెప్పని ఒత్తిడి లేకుండా చెప్పనని గుణం చేస్తున్నారు. దీన్ని మార్చే పరిస్థితి లేదా? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆయా దేశాల్లో ఇంత నిష్పక్షపాతంగా విచారణ ఉంటుందని చెప్పారు, సో అలాంటి సిచ్యువేషన్ మన దేశంలో ఇక మనం ఊహించలేమాది? ఖచ్చితంగా వస్తుందని ఆశపడుతున్నా, నా కోసం ప్రయత్నం చేస్తున్నాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో నేనే చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక పెద్ద నివేదిక మొత్తం దీని మీద రాశాను. ఏ రకంగా చేయాలి, ఊరికే మాటలు చెప్పడం కాదు, దానిలో సీక్వెన్సింగ్ కావాలి, లోతుగా అధ్యయనం చేసి పోలీస్ యంత్రాంగాన్ని మార్పులు తేవాలి. అదే సమయంలో శాంతి భద్రతలు మీరు ప్రభుత్వం నియంత్రణలో ఉండాలి. శాంతి భద్రత అనేవి ఏ మేరకు ప్రజల మీద బలప్రయోగం చేయాలి, శాంతిని కాపాడడం కోసం అనేది పూర్తిగా ప్రభుత్వం లాగా పాత్ర లేకుండా చేస్తే విద్యార్థులను గొడవ చేస్తారనుకోండి ఆవేశం కొద్ది, లేకపోతే అమాయకులు గొడవ చేస్తున్నారనుకోండి ఆవేశం కొద్ది, వాళ్ళ మీద కనుక బలప్రయోగం అధికంగా చేస్తే అది సమాజానికి హాని చేస్తుంది. శాంతి భద్రతల్ని ప్రభుత్వం చేతుల్లో ఉంచుతూ చట్టబద్ధ పాలనని అంటే ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కానీ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటారో చాలా జాగ్రత్తగా ఒడుపుగా వేరదీయాలి. అలాగే ప్రాసిక్యూషన్ ఏ రకంగా ఏర్పాటు చేయాలి, దాని వల్ల బలోపేతం చేయాలి. ప్రొసీజర్స్ ఉన్నాయి, క్రిమినల్ ప్రొసీజర్స్ ఎంత గందరగోళంగా ఉన్నాయో. అసలు ఈ దేశంలో నేరస్తుడికి శిక్ష పడడం ఉండదు, అమాయకుడికి రక్షణ లేదు.
కాబట్టి వాటిని నేరస్తులు శిక్షలు పడేట్టుగా, అమాయకులు రక్షించినట్టుగా ఏ మార్పులు తేవాలి? మరి న్యాయ వ్యవస్థలో ఏ మార్పులు కావాలి? చాలా అన్ని చాలా జటిలమైన సమస్య ఇది. మనసుంటే చేయొచ్చు. గతంలో మాలిమెత్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏ రకంగా చేయాలని చెప్పని. ఇంతవరకు బూజుపడుతోంది అది. అది ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి వారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మన ఈ మధ్య ఏదో క్రిమినల్ యాక్ట్స్ అన్ని కూడా పార్లమెంట్లో కొత్త తీసుకొస్తామని పెట్టారు. కొత్త సీసాలో పాత సారాయి తప్ప మార్పు ఏం కనిపించట్లా. ఆ కమిటీని కూడా పట్టించుకోవాలి. కాబట్టి వీళ్ళకి ఉదాసీనంగా జరుగుతున్నాయి, మొక్కుబడిగా జరుగుతున్నాయి. పరిష్కారాలు ఉన్నాయి, పరిష్కారాలు చేయాలనే సంకల్పం ఉండాలి. నేను అధికారంలో ఉంటే నా మాట చెల్లాలన్న కోరిక ఉందా తప్ప చట్టబద్ధ పాలన కావాలని లేదు. ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు తిట్టిపోస్తున్నాను, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు అధికారం వస్తే తడాక చూపెడతాం అంటున్నారు. అంతేగాని దీన్ని మార్చే ప్రయత్నం నిర్దిష్టంగా ఇది ఒకటి రెండు మూడు నాలుగు చేస్తా ఉన్నారు అని చెప్తున్నారా? చెప్పడం. కాబట్టి రాజకీయంలో ఉన్నవాళ్ళంతా కూడా ఇది మా జన్మ హక్కు, అధికారంలో ఉన్నవాడు ఎక్కువ చేస్తాడు, మిగతా వాడు తక్కువ చేస్తాడు, కానీ మా జన్మ హక్కు, ప్రజలందరినీ మేము పీడిస్తామని చెప్పన్న స్థాయిలో ఉన్నారు. మనం కళ్ళు తెరిస్తే ఇది మన సమస్య, ఇది వాళ్ళ వాళ్ళ సమస్య కాదు, ఈ పార్టీల సమస్య కాదు, వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం కాదు. మనం కళ్ళు తెరిచి మనం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కాలక్రమేణా మార్పు కోసం గట్టిగా పోరాడాలి మనం. ఎస్, థ్యాంక్ యూ జేపీ గారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి భవిష్యత్తులో అయినా అని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.